రా అక్షరశ ఇంతవరకు అల్లారు మోగుతుందా లేదా అని వీడి ప్రాణం తీశాడు ఇప్పుడు నువ్వు వచ్చావా నీకేం కావాలమ్మా బొంజేశారా అందరూ ఏం బాబులు అందరూ తిన్నారా అంకుల్ నన్ను హంతకుడు చేయొద్దు ఇదేమిటా వీడు కొత్తగా మాట్లాడతాడు తింటే ఎవరైనా హంతకులు అవుతారా అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు ఒక పూట తిరిగి చచ్చిపోతామా శత్రువులు కూడా పెరిగిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో శత్రువుని చంపాడే వీరులు ఎవరికైనా సరే కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది కష్టపడకపోతే ఏది రాదు మగాళ్ళు చేసే పని కాదు నేను చెప్తున్నాను మనుషులు రెండు రకాలు ఆడ మగ ఈ మూడు టైపా ఎక్స్క్యూజ్ మీ కష్టపడి యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి కానీ ఫేక్ చెత్త న్యూసెన్స్ నువ్వు నాలాంటి తెలివైన నాకు అర్థమైపోయిందిలే తేడాగాళ్ళు చేసే పని అది నేను చెప్తున్నాను హాయ్ క్యూటీ నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా సిగ్గు లజ్జ మానవ అభిమానం ఇవన్నీ ఉంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిలా లబ్బుని కొనుక నాకు ఇలాంటి ఎదవలంటే నాకు చాలా చిరాకు మగాళ్ళ కూడా కనిపించాడు నాకు కూలిపోను నీ కొబ్బరి నిప్పులు ఆరిపోను నీ కుప్పలో సౌరం జారిపోను అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెంకటేయద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి తెలిపోవాలి ఏంటో చెప్పి తొక్క ఏంటి ఇప్పుడు తొక్క నేను లెక్క కూడా చేయను నేను లెక్క కూడా చేయను తెలుసా దద్దోజనం కొట్టారంటే బొచ్చ బద్దలైపోద్ది మగాళ్ళు అసలు మగాళ్ళు 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 కష్టపడితే మగాడు మగాడు అనిపించుకుంటాడు ఏమిటి సిగ్గుపడుతున్నారా చెత్త ఆడాళ్ళు గురించి ఆడ గురించి ఏళ్ళ గురించి వీడియోస్ పెట్టుకొని వ్యూస్ సంపాదించుకోవడం కాదు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నారు లాక్డౌన్ లో అందరు ఇళ్లలోంచి బయటకు వెళ్ళొద్దు పిల్లలు తీసుకుని జాగ్రత్తగా ఉండండి ఉన్నదానిలోని పొదుపుగా గుట్టుగా బతకండి ఏంటి అని చూశాను ఏ అన్నారని చూశాను అమితాబ్ ని చూశాను కమల్ ని చూశాను కానీ నీలాంటి నటుడిని చూడలేదురా రోజు వేడి నీళ్లతో స్నానం చేయండి ఉప్పు నీళ్లతో మూడు సార్లు గాగరించండి గోరు వెచ్చ నీళ్లతో గ్లాస్ లో పోసుకొని కుప్పలో నా మల్లె పూలు చాలా ఉంది నేను కడుపుతో కడుపు బగ్గుమంట నేను ఒక శాపం పెట్టానంటే అష్ట కష్టాలు పడి సర్వనాశనం అయిపోతారు నేను ఒక ఇద్దరు పెద్ద తల్లిని కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు నా ప్రాబ్లమ్స్ నాకు సవా లక్ష ఉంటాయి నన్ను ఎందుకు కోపుతున్నారు గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పండి మా అప్పులు మీరు తీరుస్తారా చెప్పండి మాకు అవుదలే నీ మా అత్తగారు తెలివితేటలో నా కారు చూపించుకో మీకెందుకు మీరేమన్నా పైనుంచి దిగి వచ్చింది ఏమన్నా సర్టిఫికేట్ ఇవ్వడానికి మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఏంటి అన్ని ఎవడు తగ్గటం ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు పచ్చి లాంగ్వేజ్ లో చెప్తున్నా ఎందుకంటే ఒక మంచి అమ్మాయిని కెలిక్తే ఇలాగే ఉంటారు నేను చూడలేదు అయ్యో బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్ ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేము అంకుల్ ఆంటీ అన్నప్పుడు గౌరవంగా నిలబెట్టుకోండి నేలిచ్చి కోసి చేతిలో పెడతా అతి తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించొద్దండి మీ తాండాలో ప్రదర్శించుకోండి ఒక్కొక్కడి చెప్తున్నా నేను మర్యాదగా కూడా ఉండదు Thank you.
చెలిక్ మంచి అమ్మాయిని చెలిక్తే అసలు